న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వెల్కమ్ టు జిటివి గార్డెన్ అండ్ జిటివి గార్డెన్స్ బిటర్ కొండ మధుసూదన్ యాదాద్రి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుపట్టు కేంద్రంలో సోమవారం రోజున స్థానిక గెస్ట్ హౌస్ లో కేవైసీఎస్ ఫౌండర్ అధ్యక్షురాలు జన్నె వెన్నెల గరుడ 9 జీటీవీతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో బీసీలు దాదాపు 85% ఉన్నటువంటి బహుజన వర్గాలు అధికారంలోకి రాకపోవటం బాధాకరమైన విషయమని అన్నారు. బహుజనులకు అధికారం ఇవ్వాలని, బహుజనులను అధికారంలోకి తీసుకురావడానికి ఏ పార్టీ అయితే ప్రయత్నిస్తుందో ఆ పార్టీకి మేము మద్దతు తెలుపుతామని తెలియజేశారు. ఈ నియోజకవర్గంలో బీసీల మెజార్టీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఓసీ అధికారంలోకి వచ్చి కనీసం బీసీలను నాయకులుగా చేయటం వైఫల్యం చెందిందని తెలిపారు. ఈ బీఆర్ఎస్ పార్టీ బీసీలను, ఎస్సీ ఎస్టీలను, మైనార్టీ ఓబీసీల నాయకులను జెండాలు మోయటానికి, జెండాలు కట్టడానికి ఉపయోగించుకుంటున్నారని తెలియజేశారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా బీసీ ఎస్సీ మైనార్టీలు, బహుజనులు అన్ని కులాలను ఏకం చేస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు మల్లెల శ్రీకాంత్, ఉట్కూరి సురేష్, అంగడి ఆంజనేయులు, కండ్రాజు శివ, కర్రె అజయ్, దాడిగే అనిల్, చిన్నంరాజు, జూకంటి గణేష్, బండి వెంకటేష్, పర్రె రమేష్, జూకంటి మధు, బరిగెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వర్దిలాలి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీల ఐక్యత. వర్దిలాలి జై బహుజన, జై బహుజన, జై బహుజన, జై తెలంగాణ. నా పేరు వెన్నెలే, నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యేని, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ జాక్ లీడర్ని, అట్లాగే ఈ కేవైసీఎస్ రాష్ట్ర అధ్యక్షురాలని మరియు ఫౌండర్ని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే బీసీలు దాదాపు 85% ఉన్నటువంటి బహుజన వర్గాలు అధికారంలో రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇవాళ 0.5% ఉన్నటువంటి వ్యక్తులు 9 ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే ఇవాళ బీసీలో 136 కులాలుంటే కొన్ని కులాలలో కనీసం రాజ్యాధికారం అనే పదం కూడా తెలియనటువంటి స్థితిలో ఇంకా చాలా కులాలు ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని కులాలను ఏకం చేసి ఇక్కడ ఈ గడ్డ మీద, ముఖ్యంగా ఈ ఆలేరు ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ముస్లిం మైనార్టీలు, ఈ బహుజనులు అధికారంలోకి రావాలి. ఈ అధికారంలో రావడానికి మేమందరం ఏకతాటిపైకి వచ్చి ఇంకా కలిసి రాని వాళ్ళని మాతో పాటు కలుపుకొని మేము అధికారంలోకి రావడానికి, కృషి చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాము. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలు, జాతీయ పార్టీలు, అన్ని పార్టీల నుండి కూడా మా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి మా జనాభా తామాష ప్రకారం సీట్లు కేటాయించి మమ్మల్ని అధికారంలో తీసుకురావడానికి ఏ పార్టీలు అయితే ప్రయత్నిస్తాయో ఆ పార్టీకి ఖచ్చితంగా మేము మద్దతు తెలిపి మా సభ్యులను గెలిపించుకోవడానికి ఎల్లవేళలా కృషి చేస్తాం. ఈ ఆలేరు నియోజకవర్గంలో ఇక బీసీలు ఇంతమంది ఉన్నప్పటికీ ఒక ఓసీల అధికారంలోకి వచ్చి కనీసం వాళ్ళు లీడర్లుగా మా బీసీలను తయారు చేయడంలో వైఫల్యం చెందారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ గడ్డ మీద బీసీలు గెలవడానికి ఎస్సీలకి 4 వచ్చింది, తర్వాత బీసీకి వచ్చింది, మళ్ళా తర్వాత 2, ఇప్పుడు మళ్ళీ ఓసీలకు వచ్చింది. కానీ ఇన్ని సంవత్సరాల కాలంలో అంతకు ముందు అంటే తెలంగాణ రాలేదు, కానీ వచ్చిన తెలంగాణలో సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ, అందరికీ వచ్చినటువంటి తెలంగాణ ఫలాలు అందజేయాలి అనుకున్నాం. కానీ ఈ వచ్చిన తెలంగాణలో ఈ కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సామాన్యుడికి, ఒక సామాన్య ప్రజలకి చేరువయ్యేటువంటి పథకాలు ఏవీ కూడా లేవు. ఎందుకంటే అన్ని ఉచిత పథకాలు తీసుకొచ్చి ఈ ఉచిత పథకాల వల్ల ప్రజలని సోమరిపోతులుగా తయారు చేసి పార్టీలకి కార్యకర్తలుగా బహుజనులను వాడుకుంటున్నారు. తప్పితే బహుజనులలో ఒక లీడర్షిప్ అనేది ఎక్స్పోజ్ చేయడం లేదు, ఒక లీడర్షిప్ ని ముందుకు తీసుకురావడం లేదు. మరి ఎందుకు మా బహుజనులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనికి రావడం లేదా? కేవలం మా బహుజనులు కార్యకర్తలుగా మీ జెండాలు కట్టడానికి, దిమ్మెలు కట్టడానికి, మీ జెండాలు మోయడానికి, మీకు జిందాబాదులు కొట్టడానికి మాత్రమే పనికి వస్తారా? ఇది ఇంకా సాధించేది లేదు. ఒక చదువుకున్న వాళ్ళుగా ఒక మేము ఈ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే ఇన్నాళ్ళ ఒక 9 భౌగోళిక తెలంగాణలో చూసినటువంటి వైఫల్యాలను ఏవైతే ఉన్నాయో ఆ వైఫల్యాన్ని ఎండగట్టడానికి ఈరోజు మేమందరం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలు ఏకమై ఈ గడ్డ మీద మా జనాభా తామాష ప్రకారము ఇక్కడ ఆలేరు నియోజకవర్గంలో ఎక్కువ మంది బీసీలు ఉన్నారు.
బీసీలకి ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలను కలుపుకొని ఇక్కడ అధికారం చేపట్టి ఏ గడ్డ మీద అయితే ఇక మిగతా ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్టింగ్ గా రిజర్వ్డ్ స్థానాలల్లో మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఒకరికొకరు కలిసిమెలిసి ఖచ్చితంగా 119 స్థానాలల్లో మేము ఈసారి అన్ని స్థానాలల్లో మా బౌజనలను నిలబెట్టి వాళ్ళని గెలుపించుకునే దిశగా మా ప్రయత్నాలు ఉంటాయి గెలుపిస్తాం ఖచ్చితంగా ఈసారి ఆ దిశగా ఈ తెలంగాణ ఏవైతే భౌగోళిక తెలంగాణ సామాజిక తెలంగాణ సమ తెలంగాణ అంటున్నామో ఈ తెలంగాణ ఫలాలని సామాన్యులకు కూడా అందేలాగా వర్దిల్లలే బహుజనుల ఐక్యత వర్దిల్లలే బహుజనుల ఐక్యత వర్దిల్లాలి మా జనాభా తమాషా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించాలని ప్రతి ఒక్క పార్టీని కోరుకుంటూ ఏ పార్టీలో ఉన్నా ఎప్పుడు కూడా మా అనగారిన ప్రజలకు బహుజనులకు బహుజన సామ్రాజ్యం కోసం అందరూ మాట్లాడటోలే కానీ బహుజనులకు టికెట్లు కేటాయించిన పాపన పోతలేరు ఈసారైనా ఈ ఎలక్షన్ లో ఖచ్చితంగా బీసీలకు టికెట్లు కేటాయించాలని కోరుకుంటూ మా బహుజనుల ఐక్యత వర్దిల్లాలని కోరుకుంటూ బహుజనుల ఐక్యత వర్దిల్లాలి